జిల్లా కంబదూరు మండల కేంద్రంలో పోలియో రహిత కుటుంబాలకు తయారు చేయటికై రెండే రెండు పల్స్ చుక్కలు వేయించి చిన్నారుల భవిష్యత్తుకు నిచ్చెన వేయాలని స్థానిక ఎమ్మార్వో ఈశ్వరయ్య శెట్టి ఎంపీడీఓ శివారెడ్డి వైద్యాధికారి విజేంద్రులు మండల ప్రజలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 31న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. 0-5 సంవత్సరాల మధ్య ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలను వేయించాలంటూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీహెచ్ఈఓ కుమార్ వెంకటేశ్వర్లతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. నిండు జీవితానికి నిండు జీవితానికి పోలియో చుక్కలు వేయించండి, పోలియో చుక్కలు వేయించండి, పోలియో చుక్కలు వేయించండి. పోలియో ఆదివారం మండల ప్రజలకు, కంబదూరు మండల ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున శుభాభివందనములు. వచ్చే ఆదివారం 31/1/21 కంబదూరు మండలం నందు 45 పోలియో బూతుల నందు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయబడును. ఈ పోలియో చుక్కలు చిన్నపిల్లలకు వేయించి పోలియో వ్యాధిని పారద్రోలమని పిఎస్సి తరఫున మెడికల్ ఆఫీసర్ గారు కోరుకుంటున్నారు. కంబదూరు మండల పరిధిలో పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. వచ్చే ఆదివారము అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతి పిల్లలకు 2 పోలియో చుక్కలు వేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.